సంక్రాంతి పండుగ వస్తుంది. ఊరికి వెళ్ళాలంటే అవకాశం లేక దిగాలుగా ఉన్నారా? ట్రైన్ టికెట్లన్నీ బుక్ అయిపోయాయి. ఇంకా ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారా? మీ అందరికీ లడ్డు లాంటి గుడ్ న్యూస్. సంక్రాంతి ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పండుగ రద్దీ వేళ ప్రయాణికుల తిప్పలు తగ్గించేందుకు ఏకంగా 4233 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్లాన్ చేసింది. గతేడాది సంక్రాంతికి 3736 బస్సులు ఏర్పాటు చేయగా ఈసారి 10% అదనంగా బస్సులు ఏర్పాటు చేసింది టీఎస్ఆర్టీసీ. అంతేకాదు, వీటిలో 585 బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తోంది. 60 రోజుల ముందుగానే రిజర్వేషన్ చేసుకునే ఛాన్స్ కూడా ఇచ్చింది. గతంలో ఈ రిజర్వేషన్ సదుపాయం 4 రోజుల ముందు మాత్రమే ఉండేది. వచ్చే ఏడాది జూన్ నెలాఖరు వరకు రిజర్వేషన్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. జనవరి 7 నుంచి 15వ తేదీ వరకు ఈ స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో 125 అమలాపురానికి, 117 బస్సులు కాకినాడకు, 83 బస్సులు కందుకూరుకు, 65 విశాఖపట్నానికి, 51 బస్సులు పోలవరానికి, 40 రాజమహేంద్రవరానికి నడుపుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే తెలంగాణలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలకు కూడా ప్రత్యేక బస్సులు నడుస్తాయని సజ్జనార్ ప్రకటించారు.